ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అంశం పేరు కిరీటము, ప్రభుకే మహిమ. కిరీటం అనేది ఎప్పుడు పెట్టబడుతుందంటే, ఒక రాజులకు కిరీటం పెట్టబడుతుంది, రాణీలకు కిరీటం పెట్టబడుతుంది, ఏదన్నా విన్ అయినప్పుడు కిరీటం అనేది పెడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి, ఈ కిరీటాన్ని కాపాడుకోవాలి. విలాప వాక్యములు 5:16 చదివి వినిపించండి. మా తల మీద నుండి పడిపోయేను, కిరీటము పడిపోయేను. ఈ కిరీటం అనేది ఎందుకు పడిపోయింది? ప్రార్థన, ప్రభువా ఈ మాటల ద్వారా మందరితో మీరే మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే, మా తల మీద నుండి కిరీటము పడిపోయింది. ఈ యొక్క కిరీటం పడిపోవటానికి కారణం ఏంటంటే, వీరి యొక్క పాపం. ఆ వాక్యం అంతా చదివితే ఇది, ఈ కిరీటము పడిపోవటానికి పాపమే కారణం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన అధికారం ఈరోజు నువ్వు పోగొట్టుకుంటున్నావా? స్త్రీకి శిరస్సు పురుషుడు, అంటే పురుషుడు స్త్రీకి ఒక కిరీటముగా దేవుడిచ్చాడు. దేవునికి మహిమ. అలాంటిది వస్తి అనే ఒక రాణి గర్వించి కిరీటాన్ని కోల్పోయింది. అవిధేయురాలై భర్తకు లోబడక, భర్త మాట వినక వస్తి కిరీటాన్ని కోల్పోయింది. ఎస్తేరు గ్రంథం ఈ మాట ఉంటుంది, 1:10. ఎస్తేరు గ్రంథం 1:10 వస్తి రాణి గర్వించింది. భర్త తను విందు చేసి అనేక మంది రాజులు ఎదుట, ఈరోజు ఆయన ఏమంటారు, విందు చేసిన ఈ సంతోషంలో నా భార్య సౌందర్యవతి, నా యొక్క మా రాణి చాలా అందగత్తని ఎంతో భారీ అందాన్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఆయన కొంతమందిని పంపించి రాణిగారు పిలుచుకురమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క వస్తి రాజుగారి పిలుపును అంగీకరించలేదు, తిరస్కరించింది. అంటే తన భర్తే పిలిచాడు, భర్త పిలిచినప్పుడు వెళ్లాల్సింది, లోబడాల్సింది. ఆ యొక్క భర్త మాటను తిరస్కరించిన వస్తి దాని వలన కిరీటాన్ని కోల్పోయింది. ప్రభుకే మహిమ. చూడండి ఎస్తేరు గ్రంథం 1:10 ఏడో దినమందు రాజు ద్రాక్ష రసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు అధిపతులకును రాణి యొక్క వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజకిరీటము ధరించుకుని దేవునికి స్తోత్రం. ఏం కిరీటం ధరించింది? మా రాజకిరీటం, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన భర్త. అయితే ఆ కిరీటము భర్త వల్లే కదా పొందుకుంది. ఇప్పుడు భర్త పిలిస్తే భర్త ఆహ్వానాన్ని తిరస్కరించింది, లోబడల, దాని వలన కిరీటాన్ని కోల్పోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి నీ జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతున్నావా? అయితే లోబడి అదే అధ్యాయంలో 2:17 మరి చూసినట్లయితే 2:17 దయ పొందుకొని కిరీటాన్ని పొందుకోగలిగింది ఎస్తేరు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతను రాజ్య కిరీటమును దేవునికి స్తోత్రం. ఏ కిరీటం ఇది? రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచినాను. అంటే చూడండి, దేవుడు ఎంత ఆధిక్యత, దేవుడు ఎంత ఔన్నత్యము మరి ఈ ఎస్తేరుకి ఇచ్చారు. లోబడిన స్త్రీ ఎప్పుడైతే వస్తి గర్వించి ఆ కిరీటాన్ని కోల్పోయిందో, ఈ యొక్క కిరీటాన్ని వీధరాలు మరి దేవునికి విధేయురాలు, దేవుని మాటకు లోబడిన స్త్రీ రాజుకి విధేయత చూపి రాజుకి ఎలా ఇష్టమో రాజుకు తగినట్లుగా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు దయాదాక్షిణ్యాలు పొంది ఆ కిరీటము ఎస్తేరుకి ధరింపడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవిధేయురాలై కిరీటం పోగొట్టుకుంది వస్తి, విధేయురాలై కిరీటం దక్కించుకుంది ఎస్తేరు. ప్రభుకే మహిమ. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా కూలగొట్టుకుంటున్నావా అవిధేయత వలన? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఓడిపోవటం వల్ల కూడా కిరీటం కోల్పోతారు. 2 Samuel 12:29 రబ్బా పట్టణానికి చెందిన రాజుగారు దావీదు చేతిలో ఓడిపోయి కిరీటాన్ని పడగొట్టుకున్నాడు. అలాగే 2 Samuel 1:10 సౌలు చనిపోయి కిరీటాన్ని పడగొట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ కిరీటము దేని వల్ల పోగొట్టుకుంటున్నావు?
దేవుడిచ్చిన ఈ కిరీటము నిలబెట్టుకుని వ్యక్తిగా ఉన్నావా? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈ కిరీటాన్ని నువ్వు అదే కిరీటం ఎప్పుడు ధరిస్తారు? అభిషేకించబడినప్పుడు, ఆధిక్యత సంపాదించినప్పుడు, దేవుడిచ్చిన ఈ అధికారాన్ని ఔన్నత్యాన్ని సంపాదించుకుంటారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ కిరీటము నీవు ధరించాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి. కిరీటాలు చాలా రకాలు ఉన్నాయి. ఏ కిరీటాలు? శోధన సహించినప్పుడు దేవుడు మరి జీవ కిరీటం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే మంచి పోరాటం పోరాడితే నీతి కిరీటం ఉందని పౌలు అంటాడు. భూషణ కిరీటం, అక్షయ కిరీటం, రకరకాల కిరీటాలు. ఈ కిరీటం కావాలంటే ప్రభు బిడ్డగా జీవించదుగాక. దేవునికే మహిమ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. నీ కిరీటం పడిపోకుండా, నీ కిరీటం పోగొట్టుకోకుండా కిరీటాన్ని దక్కించుకుందుగాక. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ కిరీటము నీకు శాశ్వత కాలం ఉండునట్టు దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.